చూశారుగా ఫ్రెండ్స్, ఇదే హంటింగ్ చేసే ప్లేస్ అన్నమాట. ఇదంతా ఇదే శ్రీరాంపురం కొండ డైమండ్ హంటింగ్. పైన గిట్ట వెళ్ళి వెళ్తురు కామా, పైన దొరుకుతున్నాయి ఏమన్నా? జనాలు కనిపిస్తలేరు, మనమే వచ్చినమ్మా. ఏదమ్మా నీకు కావాలి రా, ఇప్పుడు చూపి ఒకసారి ఎట్లున్నాయి ఏం కథ రాళ్ళు. జనాలు అయితే రాలేరు కదా ఇంకా. ఇక్కడ చూద్దామా, ఇక సంచి మీద పోయి అమ్మా, అన్నీ సంచి మీద పోయి తెలుస్తుంది. కవర్ పోతుంది. ఇంకో ఈ మాదిరిగా ఈ కళాలు ఉండాలమ్మా, ఇగో ఈ కళాలు ఉండాలి ఎక్కువ శాతం. ఇది లేదులే, ఈ కళాలు ఎక్కువ శాతం ఉండాలి. ఈ కళాలు ఉంటే ఏమన్నా ఉండడానికి ఛాయిస్ ఉంటుంది అన్నమాట. ఇది గిటంత లేదులే, ఇది వైట్ రాయి. ఇవి కూడా పోతున్నాయి, వస్తున్నాయి కదా పాయింట్లో. కాదులే నాకు తెలుసు అమ్మా, చూడంగానే చెప్తారేనా. ఈ నల్లరాలు కూడా వస్తాను. అవి కావు, ఈ ఉత్తరాలు అవి ఎందుకు పెట్టుకున్నా వేస్ట్గా. ఇవి ఖచ్చితంగా ఈ పలుగురాలు కదా, ఇదంతా ఇదంతా పలుగురాలు వెళ్ళి ఏరిగానే కదా. ఇట్లాంటి రాళ్ళు అని ఇవే ఉంటాయి అన్నమాట. నీకు వెడి తీసిన తర్వాత రాళ్ళు ఎట్లుంటాయి, డైమండ్ ఎట్లా గుర్తుపట్టాలి అనేది నీకు కొంచెం వివరించి చెప్తావు నేను. డైమండ్కి ఎప్పుడైనా సరే కొన్ని గీతలు ఉంటాయమ్మా. ఆ గీతలు ఎట్లుంటాయి అంటే ఇట్లా ఇది ఉంది కదా, ఇట్లా చిన్న చిన్నగా గీతలు గీసినట్టు ఉంటుంది డైమండ్ పైన. డైమండ్ పైన గీతలు గీసినట్టు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఈ ఆకారంలో ఉంటుంది, ఈ ఆకారంలో చిన్న చిన్నగా ఉంటాయి డైమండ్ పైన అట్లా. తెల్లరాలే తెల్లరాలే ఇవో ఎక్కువ చేద్దాము. ఇలాంటి ఆకారములు ఉన్నాయి పెట్టుకోమా, ఇలాంటి ఆకారాలు ఉన్నాయి పెట్టుకో. అవి కావులే, ఇవి ఇప్పుడు నా చేతులు ఉన్నాయి చూసినావా, ఇలాంటి ఆకారంలో ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది. ఇవి ఖచ్చితంగా చేస్తాయి, ఇవి కన్నరాలు కాదు. అట్లా ఆ ఆకారంలో ఉంటే ఉంటాయి అన్నమాట. ఇవి కొద్ది ఇటువంటి విధంగా ఈ వీటల్లో మరి ఇంత వైట్ ఉంటే రాదులే, కానీ కొంచెం దాంట్లో కలర్ అనేది కలవాలి లోపల ఉండాలి. ఈ ఇట్లాట్రాలు తీయమంటావు, ఇంత పెద్ద ఉండవు డైమండ్ సైజు ఉన్నాయంట. ఇగో ఇంత ఇంత ఉంటాయి, మినిమం ఎక్కువ శాతం అయితే ఈ సైజు ఉంటాయి డైమండ్లో. ఈ సైజు రాళ్ళు ఎక్కువ శాతం నజర్ పెట్టాలి. మరి అంత పెద్ద పెద్ద పట్టుకుంటే డైమండ్లు అంత పెద్దగా ఉండవు అన్నమాట ఎక్కువ శాతం. ఇది కాదులే అమ్మా, ఇది పగిలినరా, ఇది కాదు పట్టలే పగిలినరా అయితే.